మునక్కాయ, పండుమిర్చి, రొట్టె పచ్చడి ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాము. మునక్కాయ, 2 మునక్కాయలు ఇలా గుజ్జులా చేసి పెట్టుకున్నాను ఉడకపెట్టుకొని. ఉప్పు సరిపడగా, టమాటా మీడియం సైజ్ టమాటా ఇలా కట్ చేసుకున్నాను, పండుమిర్చి ఇలా సన్న కట్ చేసి పెట్టుకున్నాను 2, కరివేపాకు కొద్దిగా. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుందాం. ఇవి పండుమిర్చి ఫ్రై అయిపోయింది, పక్క తీసి పెట్టుకుందాం. ఇదే బాండీలో మనం కట్ చేసుకున్న టమాటా కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా కూడా మంచిగా అయిపోయింది, ఇవి కూడా పక్క తీసి పెట్టుకుందాం. మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పండుమిర్చిని టమాటాని కొంచెం బరుకుగా గ్రైండ్ చేసుకుందాం. ఇదే బాండీలో కొంచెం మళ్ళీ ఆయిల్ పోసుకొని మనం ఈ మునక్కాయ గుజ్జులా చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లో వేసి 1 నిమిషం ఫ్రై చేయాలి. ఈ మునక్కాయ గుజ్జుని జస్ట్ ఇలా ప్రెస్ చేయాలి, లైట్గా స్మాష్ చేయాలి. దీన్ని ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న పండుమిర్చి టమాటా పేస్ట్ని కూడా బరకగానే వేసుకోవాలి, మెత్తగా వేసుకోకూడదు. ఒక నిమిషం ఫ్రై చేద్దాం. దీంట్లోనే ఈ ఫ్రై అవుతున్నప్పుడు దీనికి సరిపడగా మొత్తం ఉప్పు వేసేద్దాం. కలిపేసుకొని దీన్ని పక్క తీసి పెట్టుకుందాం. బాండి పెట్టి ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసిన తర్వాత పక్క తీసి పెట్టుకోవాలి. ప్లేట్లో తీసుకున్న ఈ మునక్కాయ పండుమిర్చిని ఈ తాలింపు వేసాం కదా, ఇది మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ పచ్చడి రైస్లోకి బాగుంటుంది, దోశల్లోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. డిష్ అవుట్ చేసుకున్న మునక్కాయ, పండుమిర్చి, రోటి పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.